Vyasam Vasishtanaptaram Sekte Pautrabakalmasham Parasaratmajam Vande Sukatatantaponidhim Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kanyabharani Sanjatam Vadhula Kulabhushanam Sri Rangarya Guru Putram Chedhagopamaham Bhaje Asmat Gurubhyo Namaha. అని చెప్పాడు. ఇది అచ్యుత శబ్దానికి అర్థం. నేను వాణ్ణి విడిచిపెట్టను, వాడు నన్ను విడిచిపెట్టాడు. రెండు పనులు నేనే చేస్తాను. వాణి హృదయంలో చేరి ఒక్కసారి నమ్మిన దాన్ని విడిచిపెట్టకు అంటాడు. అదే రీతిలో మిత్రుడు అనుకుని వచ్చిన తర్వాత ఏమైనా కానీ అది వాణి ఇష్టం, నేను మాత్రం వాడిని వదిలిపెట్టాను. ఇలా మిత్రభావంతో వచ్చిన వారు వచ్చిన వారిని నాకు కర్మ అనేటువంటి కర్మఫలాన్ని కోరినా కోరకున్నా నాకే ఫలం అవుతుంది స్వామి, నీవే కావాలి అని ప్రార్థిస్తే ఒక్కసారి నన్ను ఆశ్రయించిన వాణ్ణి నేను విడిచిపెట్టను. మిత్రుణ్ణి బాబు అని వచ్చిన వాణ్ణి నేను విడిచిపెట్టను. కథంచన ఎన్ని విషమవర సమస్యలు అడ్డు వచ్చినా, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఏదో మరి చెప్పాలి కదా, అలాంటి వాణ్ణి నేను వదిలిపెట్టను. వదిలిపెట్టలేను, నా వల్ల కాదు, నత్యజేయం అంటాడు. ఇది లింగ ప్రత్యయం, లింగ లకారం అంటారు. సరే, ఇది వ్యాకరణ అవసరం అనుకోండి. అందువల్ల ఒక్కసారి నేను నీ మిత్రుణ్ణి అని వచ్చిన వాడిని నేను విడిచిపెట్టను, అలాగే నన్ను ఆశ్రయించిన వాడు కూడా ఆ సీటే కాబట్టి, అంటే అక్కడి వాడే కాబట్టి అలాంటి వాడిని నేను విడిచిపెట్టను అని అచ్యుత శబ్దానికి అర్థం చెప్పారు. ఎన్ని అవాంతరాలు అని, ఎంతమంది ఎన్ని తీర్లుగా వారించని నేను మాత్రం శరణాగత రక్షకుణ్ణి కాకుండా ఉండలేను, అంటే తప్పకుండా అవుతాను. అతనికి ఇష్టమైనటువంటి పేరు శరణాగత, ఏం చెప్తాం, రక్షకుడు కాబట్టి అచ్యుతుడు. ఇంకొక పేరు అంటే మనకిప్పుడు 101వ నామం ఓం అచ్యుతాయ నమః అనే నామానికి మనం వ్యాఖ్యానం చెప్పుకున్నాము. అందువల్ల ఇప్పుడు 102వ నామాన్ని తీసుకుందాం. వృషాకపిహి అనేది 102వ నామం. ఓం వృషాకపయే నమః అనే మాట అంటే ఏమిటి? ఈ పేరు వృషాకపిహి అంటే ఇంతకుముందు పేరులో ఏ పరమాత్మను అచ్యుత దార్చనివాడు, అంటే విడిచిపెట్టనివాడు. అలాగే ఒక్కసారి ఆశ్రయిస్తే తాను అతన్ని వదిలిపెట్టడు, అతన్ని తాను కూడా వదిలిపెట్టడు. అలా అర్థం చెప్పుకున్నాం. వృషాకపిహి అంటే ఈ అచ్యుతుణ్ణి, అచ్యుత స్వామినే ధర్మవరాహమూర్తిగా ఇప్పుడు చెప్తున్నారు. వృషాకపిహి అన్న శబ్దానికి ధర్మవరాహము అనే అర్థాన్ని ఋషులు వ్యాఖ్యానం చేశారు. కపిహి వరాహ శ్రేష్టశ్చ ధర్మశ్చ వృష ఉచ్యతే తస్మాత్ వృషాకపిం ప్రాహ కాశ్యపూమాం ప్రజాపతి అని నిఘంటు. వృషాకపి అంటే ఏమిటి అంటే
కపి శబ్దానికి అర్థం వరాహము, అలాగే శ్రేష్ట ధర్మ, శ్రేష్టమైన ధర్మాన్ని వృష అంటారు. వృష అంటే శ్రేష్టమైన ధర్మము, కపి అంటే వరాహము, అంటే శ్రేష్టమైన ధర్మమే వరాహముగా అవతరించినవాడు కదా. జలము నుండి భూమిని పైకి తేవటానికి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే తాను వరాహ రూపునిగా వెళ్ళి ధర్మాన్ని ఉద్ధరించాడు. ఈ రీతిలో స్వామి ధర్మాన్ని ఉద్ధరించాడు, దరిద్రని ఉద్ధరించాడు. అందువల్ల భక్తులను విడిచిపెట్టి ఉండలేని అత్యుతులైనటువంటి ఆ పరమాత్మనే ధర్మవరాహ రూపముగా వృషాకపి అనేటువంటి నామం తెలుపుతుంది. వృష, మరోసారి చెప్తున్నాను, వృష అంటే శ్రేష్టమైన ధర్మము, కపి అంటే వరాహము. ఇది విడివిడిగా అర్థం. వృష ఒక పదం, కపి ఒకటి. అయ్యా అలా కాదు, నేను నిన్ను విడిచి ఒక్క 3 గంటలైనా ఉండలేను, 3 నిమిషాలు ఉండలేను, 3 క్షణాలు ఉండలేను, నీ వెంటనే ఉంటానయ్యా అన్నవాడు స్వామి. ఆ అచ్యుతుడే వరాహ రూపంలో వచ్చాడు. అందువల్ల యజ్ఞో వై విష్ణు అనే వేదవాక్కును బట్టి పరమాత్మ ఉత్తమ ధర్మమైనటువంటి యజ్ఞస్వరూపుడే భగవానుడు. అతనే భూమిని ఉద్ధరించటానికి వరాహ రూపంలో అవతరించాడు కదా. స్వయంభువ మనవు పుట్టిన తరువాత బ్రహ్మదేవుడు తాను స్వయంభువ మనవు అని చెప్పుకున్నాం కదా. ఈ మహానుభావుడు ఉద్భవించినప్పుడు నాయన సృష్టి చేయిరా బాబు అని బ్రహ్మ చెప్తే సృష్టించబడినటువంటి ప్రాణిజాతం ఎక్కడుండాలి, వారికి ఆవాసం ఆశ్రయం చూపెట్టండి, భూమి లేదు, నీటిలో మునిగి ఉంది, అంటే రసాతలంలో ఉంది భూమి, మరి భూలోకంలో సృష్టించమంటున్నావు అంటే ఏం చేయాలి, భూమి కావాలి, భూమిని పైకి తెస్తే సృష్టిస్తాను అన్నాడు. బ్రహ్మగారు ఏం చేయాలో తెలియక స్వామిని ప్రార్థిస్తే భూమిని ఉద్ధరించటానికి స్వామి వరాహ రూపంలో బ్రహ్మ యొక్క నాసిక నుండి అంగుష్ట మాత్రంలో వచ్చి గండశీలంగా మారాడు. సముద్రంలోకి వెళ్ళాడు, భూమిని ఉద్ధరించాడు కదా. అలాంటి ఆ ధర్మవరాహాన్ని వృషాకపి అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. వృషాకపి అంటే ధర్మవరాహము. ఓం వృషాకపయే నమః. వృషశబ్దానికి శ్రేష్టమైనటువంటి ధర్మము, కపి అంటే వరాహము. చెప్పాను యజ్ఞోవై విష్ణు అని, ఈ మహానుభావుణ్ణి యజ్ఞస్వరమైన భగవానుడు అంటాం. అందుకే ఆయన్ను యజ్ఞవరాహము అంటాం. భూమిని ఉద్ధరించటానికి వరాహ రూపంలో అవతరించిన స్వామి కాబట్టి ఆ స్వామిని వృషాకపి అని అంటాం. అది కాకుండా చెప్తున్నాడు ఇందులో మహాభారతంలో మనకు కపిల్ వరాహ మాం ప్రజాపతి ఒక నిర్వచనం చెప్తారు. మహాభారతంలో కపి అంటే వరాహ, కపి అంటే వరాహము, నన్ను శ్రేష్టమైన ధర్మము అనేది వృషశబ్దానికి అర్థం. ఇలా రెండు కలుపుకుంటే ధర్మస్వరూపుడైన శ్రేష్ఠుడైన ఉత్తముడైన వరాహుడు.